వెల్కమ్ టు ఎ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ బెంగళూరు ఫుల్ తో ముంబై ఎయిర్ పోర్ట్ జగన్ మోహన్ కోటపెను సంబోధించా పవన్ కళ్యాణ్ అపురत्न జగనంటూ ఏదేవ తలేనాపట్నం నుంచి అధికారిక ప్రకటన తన ఫోన్ పోయిందంటూ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది బాక్స్ నుంచి ఫోన్ తీయకుండానే ఆ ఫోన్ పోతే ఆ బాధాకరమైన ఫీలింగ్ మరొకటి ఉండదేమోనని కోహ్లీ చెప్పారు తన ఫోన్ ను మీలో ఎవరైనా చూసారా అని ప్రశ్నించారు మరోవైపు కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు ఇదేదో కొత్త యాడ్లా ఉందని కొందరు వ్యాఖ్యానించారు టెస్ట్ సిరీస్ కు ముందు కోహ్లీని ఒత్తిడికి గురి చేయొద్దని మరికొందరు అన్నారు ఇదే సమయంలో ఫుడ్ డెలివరీ యాప్ కూడా స్పందించింది ఉదిన గారి ఫోన్ నుంచి ఐస్ క్రీమ్ను ఆర్డర్ చేసేందుకు మొహమాట పడొద్దని జొమాటో కామెంట్ పెట్టింది టీడీపీ శాసనసభ్యుడు పిఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తనకు భద్రత తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించారు పైయావుల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని డీజీపీని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల పదహారుకి వాయిదా వేసింది ఫోన్ ట్యాపింగ్ పై తాను మాట్లాడినందువల్లే భద్రత తొలగించాలని పై అవలతన పిటిషన్లో ఆరోపించారు ఇటీవల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు కోమట్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం నారాయణ రెడ్డిలకు భద్రతకు కుదించిన అంశాన్ని కూడా పైవలతన పిటిషన్లో ప్రస్తావించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రతి వారం క్రమం తప్పకుండా ఆర్బిఐలో బాండ్లను తాకట్టు పెడుతూ అప్పులు తీసుకువస్తున్న జగన్ పై మండిపడ్డారు సీఎం ను అప్పురత్న అంటూ ఎద్దే వచ్చేశారు అప్పులతో దేశ దేశ వ్యాప్తంగా ఏపీ పేరును మారుమోగిస్తున్నందుకు జగన్ కు ప్రత్యేక శుభాభినందనలు అంటూ ఎద్దేవా చేశారు ఓవైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవటం మర్చిపోవద్దని చెప్పారు రాష్ట్ర సంపద భవిష్యత్తును గాలికి వదిలేసి మీ సంపదను పెంచుకోండని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ అంశంతో వైసీపీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు ఇటీవల ఇంటెలిజెన్సీ డీజీ పంపించారంటున్న ఆడియోలో కోమటిరెడ్డి కేవలం పదహారు సెకండ్ల క్లిప్పింగ్ మాత్రమే బయటపెట్టారని కానీ మొత్తం క్లిప్పింగ్ ను కోమటిరెడ్డి విడుదల చేయాలని స్పష్టం చేశారు కోమటిరెడ్డికి దమ్ముంటే యాభై ఒక్క సెకండ్ల క్లిప్పింగ్ విడుదల చేయాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు కాల్ వచ్చింది దాడికి పాల్పడతామంటూ ఇండియన్ ముజాహిదీన్ నుంచి వచ్చిన బెదిరింపులతో భద్రతను కట్టుదిట్టం చేశారు సోమవారం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి తన పేరు ఇఫ్రాన్ అహ్మద్ షేక్ చేసిన వ్యక్తి చెప్పినట్లు తెలిపారు దీంతో విమానాశ్రయం సిబ్బంది ఈ బెదిరింపు కాల్ పై ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు బెదిరింపుల నేపథ్యంలో విమానాశ్రయంలోని అన్ని అంశాల భద్రతను కట్టుదిట్టం చేశారు తెలంగాణ బడ్జెట్ పై వైఎస్ఆర్ టిపి అధ్యక్షులు షర్మిల సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకుని ఫామ్ హౌస్ కి వెళ్లారు అందులో ఆయన మామ పాతసారా పోసారు అంటూ ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అక్కడ మాట్లాడారు గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు ఖర్చులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బడ్జెట్ లో కొత్తగా ఏమీ లేదని గత ఏడాది బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేశారని ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు అసలు కేటాయింపులకు ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు పథకాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టకపోతే ఎందుకని నిలదీశారు డిటిహెచ్ టారీఫ్ త్వరలో రెక్కలు రానున్నాయి దేశ టెలివిజన్ డిటిహెచ్ గణనీయమైన మార్కెట్ వాటా ఉంది కనుక ఇవి ధరలు పెంచితే ఎక్కువ మంది వినియోగదారులపై ప్రభావం తప్పకుండా పడుతుంది ఇప్పుడు ఎక్కువ మంది ఓటీటీ ప్లాట్ఫామ్లలో కంటెంట్ చూస్తున్నారు దీంతో డిటిహెచ్ సంస్థలు ఓటీటీ సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి ఇప్పుడు డిటిహెచ్ సంస్థలు ట్రా ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ మూడు పాయింట్ సున్నాను ను అమలు చేయవలసి వచ్చింది దీన్ని డిటిహెచ్ కంపెనీ మంత్రులు వ్యతిరేకిస్తున్నాయి అమలు చేస్తే తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందని చెబుతున్నాయి ఇప్పటికే వినోద పరిశ్రమను ఓటీటీలు శాసిస్తున్నాయి ఈ క్రమంలో కొత్త ఆదేశాలు డిటిహెచ్ పరిశ్రమపై మరింత ప్రభావం చూపిస్తాయని అంటున్నారు అయినప్పటికీ వీటి ఆవేదన వినేవారు లేకుండా పోయారు దీంతో తమపై పడే భారాన్ని ఇవి వినియోగదారులకు బదిలీ చేయనున్నాయి ఒక విడత కాకుండా దశల వారీగా రేట్లను పెంచవచ్చని అంచనా వచ్చే కొన్ని వారాలలో నెలవారీ టారిఫ్లు ఇరవై ఐదు నుంచి యాభై రూపాయల మధ్య పెరగొచ్చని తెలుస్తుంది నాలుగైదు వారాల పెంపు ఉంటుందని టాటా ప్లే అధికారిక ప్రతినిధి స్పష్టం చేశారు సమంత ప్రధానమైన పాత్రను పోషించిన శాకుంతలం కోసం ఆమె అభిమానులంతా ఎంతగానో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల పదిహేడవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు ఆ దిశగా పోస్టర్లను వదులుతూ అప్డేట్స్ ఇస్తూ వచ్చారు ఈ సినిమా నుంచి ఒక పాట తరువాత ఒక పాటను వదులుతూ వెళుతున్నారు ఈ సినిమాను ఒక విజువల్ తీర్చిదిద్దారనే విషయం ఈ పాట ద్వారానే అందరికీ తరహా కథలపై దర్శకుడిగా గుణశేఖర్కి గల పట్టుకు మెలోడీ గీతాలపై మన గల పట్టుకు ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలవటం ఖాయమని అంటున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ నెల పదిహేడవ తేదీన థియేటర్లకు రావటం లేదని త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందనే ఆనందంతో ఉన్న అభిమానులకు నిరాశను కలిగించే వార్తే ఇది దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమా నుంచి మరో అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది ఇరవై ఎనిమిది నుంచి ఈ టికెట్లకు రిజర్వేషన్ ను ప్రారంభిస్తామని తెలిపింది బుధవారం ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తామని వివరించింది రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులకు లక్కీ డ్రిప్ ద్వారా ఆర్జిత సేవ టికెట్లను కేటాయించనున్నట్లు పేర్కొంది ఈ ఆర్జిత సేవ టికెట్లు పొందిన భక్తులకు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆయా సేవలలో పాల్గొనే అవకాశం దక్కుతుందని వివరించింది స్వామివారి కళ్యాణ వర్ణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఉజ్వల్ సేవ సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవలు దర్శన కోట టికెట్లను ఈ నెల తొమ్మిదవ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది బడ్జెట్ పై వైఎస్ఆర్టీపీ టిపి అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అభ్యంతరం చెప్పారు ఆర్థిక మంత్రి హరీష్ రావు కొత్త సీసా తీసుకుని ఫామ్ హౌస్ కి వెళితే ఆయన మామ ఆ సీసాలో పాతసార పోసారని షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు దీనిపై కడియం శ్రీను స్పందిస్తూ బడ్జెట్ పై షర్మిల వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకమేనని విమర్శించారు జగన్ జైలుకు వెళ్ళినప్పుడు విజయలక్ష్మి శర్మల పాదయాత్రలు చేశారని ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చారని విమర్శించారు కానీ షర్మిల విజయలక్ష్మికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశాడని కడియం శ్రీహరి విమర్శించారు బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ముంబై ఎయిర్పోర్ట్ లో భద్రతా అప్రమత్తం ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్ సభ్యుల నుంచి కాల్ जगह को तो तो में कोस्टा संबोधित शपावन घरिया आपूरत्न जगह ने तो एक देवा तलेगरा पंडित पंडित मिला बंदिया मानिस ने वो कोस्टा सींसा तीस तुरंते केस के पात और थारा पुरसर रखूंगा के तलपोट मोइंट ने तो అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అండ్ న్యూస్